భారతదేశం యొక్క జర్మన్ మియర్ని కలుస్తారా లేదా అని రాసి వాళ్ళు ఎట్లా మాట్లాడతారని అప్పుడు నాకు అర్థమైంది. అబ్బో నేను టీవీ గారిని కలిసినప్పుడు తెలుగులో మాట్లాడక తప్పదు, నేను చాలా కంగారు పడ్డాను, ఎట్లాగా అనుకుంటాను. అది ఈ 15 నిమిషాలు ఆయనతో మాట్లాడినప్పుడు అనుకోకుండా తెలుగు, ఎవరైతే తెలుగుతో పెరుగుతారో తెలుగుని తల్లి యొక్క పాలతో తాగుతారో వాళ్ళు సాధారణంగా మర్చిపోరు. 1-2 గంటలు మాట్లాడేసరికి మీకు మళ్ళీ తెలుగు మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకని ఆ పివి నరసింహ గారితో మొట్టమొదటిసారి ఒక తెలుగు మాట్లాడినప్పుడు ఏమీ మర్చిపోలేదు అన్నమాట. ఆయన ఉండి మీరు 4 ఇళ్ళు పక్కన ఉండేవాళ్ళం, బోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అంతా ఏంటి కదా, ఇవేంటి ఇక్కడ మేయర్ అవ్వటం ఏంటి, మనం ఇక్కడ కలవటం ఏంటి అని చక్కగా నవ్వుకున్నాం. దాని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే బుద్ధప్రసాద్ గారు, నేను ఆయన మొట్టమొదటిసారి కలుసుకున్న తర్వాత ఆయన చేసేటటువంటి యాక్టివిటీస్ నాకు అర్థమైంది. నేను విజయవాడ వెళ్ళి ఆయన కలిసినప్పుడు సాయంకాలం ఆయన ఒక 500 పేజీలు ఉన్నటువంటి తెలుగు పుస్తకాన్ని నా చేతిలో పెట్టి చాలా బరువుగా ఉంది. అబ్బాయి రేపు పొద్దుట 10 గంటలకి మనము ఒక మీటింగ్ ఉంటుంది, నువ్వు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని. నేనేంటి తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం ఏంటంటే నాకు కంగారు పుట్టింది. దాని తర్వాత రాత్రి ఇంటి రూమ్లో లైట్ వేసుకొని పుస్తకం చదవటం మొదలుపెట్టాను అన్నమాట. 500 పేజీలు 600 పేజీలు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు, దాదాపు రాత్రి 2:30-3 గంటల దాకా. దాని తర్వాత బుద్ధప్రసాద్ గారికి చాలా చక్కగా తెలిసి ఎలా ప్రజలు పెట్టాలి అని పొద్దుట మీటింగ్ మొదలవగానే ఆయన చెప్తా, మీరేదో రవీంద్ర గారు విదేశాల నుంచి వస్తున్నారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు అనుకుంటే మీరు చాలా మోసపోతున్నారు, ఆయన చక్కటి తెలుగులో మాట్లాడతారు అని. దాన్ని బట్టి ఇంకొంచెం ప్రజలు పెట్టాను అన్నమాట. ఆ తెలుగు పుస్తకాన్ని అది చదివిన తర్వాత అదేదో నాకు అద్భుతమైపోయినట్లు అనిపించింది. ఒక్కసారి నేను చిన్నప్పట్లో డిబేట్ క్లబ్లో మాట్లాడటము, పోటీల్లో పాల్గొనటము, మొట్టమొదటి ప్రైజులు రావటము, ఇవన్నీ నాకు గుర్తు. అవన్నీ ఒకసారి మర్చిపోయినటువంటి అన్నీ ఒకసారి నా తలకాయలోకి వచ్చాయి. అప్పుడు ప్రెస్ వాళ్ళతో వీళ్ళందరితో దాదాపు శుద్ధమైన తెలుగులోనే మాట్లాడాలని అని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ చెప్పారు మీరు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ రావటం ఏంటి, ఇట్లా తెలుగులో మాట్లాడుకోవటం ఏంటి. బుద్ధప్రసాద్ గారే నాకు ఈ విషయం మొట్టమొదటి నేర్పించారు. నేను తెలుగుతో పాటుగా జర్మన్ దేశం వెళ్ళినప్పుడు నాకు అప్పట్లో అర్థం రాలేదు, తెలుగు భాష నా భాష అంతే, తప్పితే తెలుగు భాష ఒక గొప్పతనం. ఈరోజు మనం ఏదో అనుకుంటాము ప్రపంచ భాష అనేటువంటి ఫ్రెంచ్ భాష కంటే తెలుగు దేశం తెలుగు భాష మొట్టమొదటి భాషగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు, దాదాపు 10 కోట్ల మంది. అలా చెప్పుకుంటాను, తప్పితే ఆ భాషలో ఉన్నటువంటి తెలివైనటువంటి పదాలు మనము ఆ భాషలో అన్ని రకాల భావాల్ని పెట్టగలుగుతాము. ఆ భాషని కొన్ని విషయాలు మేము ఎప్పుడైతే నవ్వుకుంటామో ఆ విషయాన్ని కేవలం తెలుగులోనే నవ్వుకోగలుగుతాం. నా భార్య అంటుంది, ఏంటి మరి విపరీతంగా నవ్వుతున్నావు, ఒక్కడివే చెప్పమని చెప్పమంటుంది. నేను దాన్ని జర్మన్ భాషలో చెప్తే ఏముంది దాంట్లో నవ్వటానికి అవుతుంది అన్నమాట. అంటే మన తెలుగు భాష యొక్క గొప్పతనం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, మాట్లాడి దాంతో ఆలోచించి దాంతో జీవిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అది మనకి అర్థమవుతుందో అప్పుడే దాన్ని మనం ప్రచారం చేయగలుగుతాం. ఈ విషయంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి, కిలిగా ఉండేటటువంటిది దాదాపు 1300-1400 కిలోమీటర్ దూరంలో నా నుంచి ఆయన లండన్లో, నేనేమో బిల్లింగ్ దగ్గర, ఆయన కానీ నాకు మొబైల్ మీద టెలిఫోన్ చేశారంటే నాకు కొంచెం కంగారు పడుతుంది.